అసలు వైసీపీ ప్రభుత్వం వల్ల ఏం మేలు జరిగింది ఏంటి అసలు? ఇప్పుడు నాణ్యానికి బొమ్మ బొరుస అని రెండు ఉంటాయి. కాబట్టి ప్రతి పార్టీకి, ప్రభుత్వానికి, నాయకునికి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి మెరిట్స్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, డిమెరిట్స్ గురించి ప్రత్యర్థులు చెప్తారు. కాబట్టి మేము కూడా వచ్చేసి అదే చెప్తున్నాం. మీరు వచ్చేసి, మేము పంచముఖ వ్యూహం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఈ ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో పోతున్నాం. ఏమిటి పంచముఖ వ్యూహం అంటే, కేంద్రంలో 2014 నుంచి 2020 బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, దాని కింద ప్రధానంగా వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి చేసినట్టు మెయిన్గా ప్రత్యేక హోదా కానీ, చట్టంలోని అంశాలు కానీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానీ, ఓవరాల్గా దేశానికి సంబంధించి జీడిపి, గ్యాసు, డీజిలు, పెట్రోలు, ఇటువంటి బీజేపీ సంబంధించినట్టు వైఫల్యాలు చెప్తాం. రెండవది, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు చెప్తాం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్లో ప్రధానంగా వచ్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్, అప్పుల పుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభంలో వచ్చేసి ఇక్కడ చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించారు, మట్టి ముంత ఇచ్చేసి వెండి సొమ్ము దొంగిలించారు అని ధరల గురించి ఇవన్నీ వచ్చేసి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జూదాంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, ఒక మాఫియా రాజ్యం అయిపోయింది, ఎవరికి ధన ప్రాణ మరణాలకు రక్షణ లేదు, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, అరాజక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, మాట తప్పడము, మడమ తిప్పడము దినచర్య, మేనిఫెస్టో వచ్చేసి నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి, అమ్మఒడి నాన్న గుడ్డికి జాలడం లేదు, ఇవన్నీ వచ్చేసి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు, మేము చెప్పుకుంటే మేము చెప్పుకుంటాం. మూడవది వచ్చేసి, గతంలో 2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము? ఆ రోజు రీయింబర్స్మెంట్ కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, కొయ్యి అనే 108 కానీ, 104 కానీ, ఇవన్నీ వచ్చేసి జలయజ్ఞం కానీ, ఇవన్నీ మేము చెప్పిన పేర్లు మార్చారు, ఇవన్నీ మేము ప్రారంభించినట్టే ఆ రోజు ఉచిత విద్యుత్ కానీ ఉంటేనే చెప్తాము. నాలుగవది వచ్చేసి, రేపు అధికారం లేకపోతే ఏం చేస్తాము? ప్రత్యేక హోదాతో పాటు రైతు రుణమాఫీ కానీ, ఇటువంటి వచ్చేసి కర్ణాటకలో పెట్టినటువంటి స్కీమ్స్ కానీ, తెలంగాణ బెస్ట్ స్కీమ్స్ కానీ చెప్తాము. ఐదవది, పార్టీ ఆర్గనైజేషన్గా ఈ పంచవ్యూహంతో పోతాం. కాబట్టి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ట్రాక్ రికార్డు, కాంగ్రెస్కు ట్రాక్ రికార్డు ఉంది గతంలో పాలించింది కాబట్టి, టీడీపీకి ట్రాక్ రికార్డు ఉంది, వైకాపాకు ట్రాక్ రికార్డు ఉంది, జనసేనకు లేదు. ఈ మూడు పార్టీలు ట్రాక్ రికార్డు చెప్పుకున్నదానికి ఉంది. మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మా గురించి మైనస్లు వాళ్ళు చెప్పచ్చు, మా ప్రశ్నలు మేము చెప్పుకుంటాం, వాళ్ళ మైనస్లు వచ్చేసి మేము చెప్తాం, మా మైనస్లు వాళ్ళు చెప్తారు. కాబట్టి డెఫినెట్ దాన్ని ప్రజలు వచ్చేసి డిసైడ్ చేస్తారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చూశారు కాబట్టి. గత మూడు పరిపాలన చూసినప్పుడు న్యాచురల్గా ఎవరు బెటర్ అని చెప్పేసి ఆనాటి పరిస్థితులు బట్టి, ఒకసారి 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఇంకోసారి ఇద్దాం అనుకునొచ్చు, 10 ఏళ్ళు ఇచ్చినాక ఇంకా పంట మార్పిడి చేద్దామని, రైతు పంట మార్పిడి చేసినట్టు ప్రభుత్వాన్ని మార్చడం మారుస్తామని అనుకోవచ్చు. కాబట్టి అనేక అంశాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ప్రజాస్వామ్యం అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, చర్చా వేదికలు కానీ, చర్చల ద్వారా మీ యొక్క బలాలు, మీ బలహీనతలు, ప్రత్యర్థి బలాలు బలహీనతలు వేరు చేసుకొని ఆ చర్చ కోర్టులో కేసు, ఒక చిన్న కేసే, ఒక వ్యక్తికి సంబంధించిన కేసే దాని ఆ వాదనలు పట్టినప్పుడు ఇంకొక ప్రభుత్వం ఏర్పాటు అనేది డెఫినెట్గా వచ్చేసి దీని మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా ఉంటాయి, మా బలహీనతలు బలాలు ఉంటాయి, వాళ్ళ బలహీనతలు బలాలు ఉంటాయి, చర్చా వేదికలతో చెప్పుకోవడమే. రైట్, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation Center. Interactive sessions. Nikkei plus grade university. KL, deemed to be university. Research-based education. SAP, Pega certifications, entrepreneurship. KL, deemed to be university. వెల్కమ్ బ్యాక్ డిబేట్. మొత్తానికి ఏదైతే ఏపీలో రాజకీయాలు చకచక మారుతున్నటువంటి క్రమంలో, ముఖ్యంగా ఇక్కడ షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు కాల్సినటువంటి
సందర్భం వేరైనా కూడా రాజకీయ విమర్శలు మాత్రం మళ్ళీ మొదలవుతున్నటువంటి క్రమం. ఏదైతే పాత జ్ఞాపకాలు గుర్తు చేశారని చెప్పేసి షర్మిల మాట్లాడడం, కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక దూతగా వచ్చారని చెప్పేసి కొన్ని లీకులు చేయడం, ఇవన్నీ ఎటుదారి తీస్తే ఒకసారి చూద్దాం. రామ్నాథ్ గారు, ఈ అంశం సంబంధించి మీరేమంటారు? అసలు ఖచ్చితంగా ఏంటంటే, మనం షర్మిల గారి ఎపిసోడ్ గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పి వార్తలు రావడం, ఆమె కూడా సోనియా గాంధీ గారిని, ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కలవడం, కానీ కొంత తెలంగాణలో మనం చూసినాం. అంటే ఆ రోజు ఇక్కడ షర్మిల గారు వస్తే ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేక ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా సమైక్యాంధ్ర అన్నారని అనేటువంటి కోణంలో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వర్గం కొంత ఆమెను అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో కథనాలు వార్తలు చూసాం. ఫైనల్గా ఆమె కూడా ఈ ఎపిసోడ్కు తెరదించుతూ అధికారికంగా మొన్న జనవరి 4వ తేదీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇప్పుడు ఖచ్చితంగా ఆమె రాజకీయం అంతా ఏపీ సైడే ఫోకస్ ఉంది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే గతంలో ఆమె తెలంగాణ కోడలు, నాకు ఇప్పుడు తెలంగాణనే నాకు ప్రధానం అని చెప్పడం చూసినాం. ఆమె పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ గారు లాంటి పెద్దలు కూడా మాట్లాడడం చూసినాం. అంటే పార్టీ పెట్టడం అంటే పాండబ్బా పెట్టినంత ఈజీ కాదని చెప్పి మాట్లాడడం చూసినాం. అంటే ఈరోజు తిరిగి ఆమె మళ్ళీ ఏపీ వైపు వస్తున్నారు కనుక, అంటే ఎంత కాదను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత, ప్రామినెంటు, ఆయన యొక్క ముద్రను ఎవరు చెరిపివేయలేరు. సో ఆయన కుమార్తెగా ఈరోజు కొంత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె అడుగు పెట్టడం అంటే దీన్ని కొంత ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అదనపు బలంగా చూడాలా? కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమెకు పిసిసి బాధ్యతలు ఇస్తుందా, లేక క్యాంపెయినింగ్ చైర్మన్ పదవి ఇస్తుందా, ఆమె కూడా ఎలా పోలరైజ్ చేశారు, అంటే ఆ పార్టీలలో ఈ పార్టీలలో సీట్లు రాని వాళ్ళను తీసుకుంటారా, లేకుంటే గర్వాపసి అనే కోణంలో గతంలో కాంగ్రెస్కు దూరమైనటువంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడ్డ వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళనల్లా తీసుకుని ఒక కాంగ్రెస్ కూడా 175 స్థానాల్లో బలమైన అభ్యర్థులతో పోతుందా, లేకుంటే కొన్ని స్థానాల్లో పోతుందా, లేకుంటే ఈరోజు ఆమె కొంత చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి నేపథ్యంలో ఒక ఇంటర్నల్గా ఏమన్నా ఈ పార్టీలు కూడా బయటికి వ్యతిరేకంగా ఉన్న లోపల ఏమన్నా సహకరించుకుంటారా? అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మనం నిన్న తెలంగాణ డయాస్లో చూసాం 2023 డిసెంబర్లో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి మద్దతు బహిరంగ రణక్షేత్రంలో లేకుండా ఖచ్చితంగా రేవంత్ వర్గానికి సపోర్ట్ చేస్తున్నాము, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాము, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలా అనేటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం, రెండు జెండాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా చూసాం మనం. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ జెండాలు కూడా ప్రచారాలలో కానీ నాయకుల ప్రసంగాల్లో కనపడడం చూసాం. కాబట్టి ఈరోజు రేపు షర్మిల చేరికతో అక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం కూడా వాళ్ళు కూడా ఎలా టర్న్ తీసుకుంటారు, అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈరోజు బీజేపీ ఎక్కడ ఉంది అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. నిన్న బీజేపీ యొక్క ఆంధ్రప్రదేశ్ పదాధికారుల సమావేశం జరిగింది, అక్కడ నుంచి మేము శాంపుల్స్ తీసుకొని మా ఒపీనియన్ పైకి పంపించాము. అంటే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశంతో పోవాలా అని చెప్పి సూచించారని చెప్పి పురంధేశ్వర్ గారు చెప్పడం కూడా మనం వార్తల్లో చూసాం. కాబట్టి ఇక్కడ